సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ ఛానల్. సో లెట్స్ హావ్ ఎ టాపిక్, రైట్? ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే, వాడు వచ్చుంటే బాగుండేది, వాడు చేసింటే బాగుండేది, నేను వెళ్ళుంటే బాగుండేది, ఈ మంచి సెట్ కొనుంటే బాగుండేది, క్లాస్ బాగా చెప్పి ఉంటే బాగుండేది అని అనుకుంటుంటాం. సో ఇది మనం ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను బోర్డు పైన రాసుంటే బాగుండేది, ఐ షుడ్ హ్యావ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. సో ఇదేంటి, చేసి ఉండాల్సింది, వెళ్ళుండాల్సింది, చేసి ఉండాల్సింది, వెళ్ళుండాల్సింది. చేసింటే బాగుండేది కానీ చేయలేదు. చేసింటే బాగుండేది కానీ చేయలేదు. చూడండి, ఐ షుడ్ హావ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. నేను బోర్డు పైన రాసి ఉండాల్సింది, రాశానా? రాయలేదు, రైట్? ఆమె వచ్చి ఉండాల్సింది, షీ షుడ్ హావ్ కమ్. తొందరగా వచ్చి ఉండాల్సింది, రైట్? వాడు డిగ్రీ పాస్ అయి ఉండాల్సింది, ఈ షుడ్ హావ్ పాస్డ్ డిగ్రీ. సో షీ షుడ్ హావ్ కమ్, ఆమె వచ్చి ఉండాల్సింది, ఈ షుడ్ హావ్ పాస్డ్ డిగ్రీ, ఇండియా కప్ గెలిచి ఉండాల్సింది, ఇండియా షుడ్ హ్యావ్ వన్ ద ఇండియా షుడ్ హ్యావ్ వన్ ద వరల్డ్ కప్. ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండాల్సింది, ఆమె వచ్చి ఉండాల్సింది, షీ షుడ్ హ్యావ్ కమ్ ఎర్లీ, ఆమె తొందరగా వచ్చి ఉండాల్సింది, ఈ షుడ్ హ్యావ్ పాస్ డిగ్రీ, అతను డిగ్రీ పాస్ ఉండాల్సింది, ఇండియా షుడ్ హ్యావ్ వన్ ద వరల్డ్ కప్, ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండాల్సింది. సో చేసి ఉండాల్సింది, వెళ్ళి ఉండాల్సింది అన్నప్పుడు ఏంటి, షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ త్రీ ప్లస్ సబ్జెక్ట్. సో ఎవడైతే చేస్తున్నాడు అదేంటి, సబ్జెక్ట్. ఐ షుడ్ హ్యావ్ బాట్ ఎ కార్, ఐ షుడ్ హ్యావ్ బాట్ ఎ కార్, నేను కారు కొనుండాల్సింది, షీ షుడ్ హ్యావ్ కమ్ ఎర్లీ, ఆమె తొందరగా వచ్చి ఉండాల్సింది, ఈ షుడ్ హ్యావ్ టేకెన్ ఎ కార్, అతను కార్ తీసుకుని ఉండాల్సింది, రైట్? సో చేసి ఉండాల్సింది, వెళ్ళి ఉండాల్సింది అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. ఎలా, ఐ షుడ్ హ్యావ్ టేకెన్ ఎ కార్ లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ ఒక కారు తీసుకుని ఉండాల్సింది, ఆమె వచ్చి ఉండాల్సింది, షీ షుడ్ హ్యావ్ కమ్ టు ఢిల్లీ, ఆమె ఢిల్లీకి వచ్చి ఉండాల్సింది, దే షుడ్ హ్యావ్ మెట్ అస్ బిఫోర్, వాళ్ళు మాకు ముందే కలిసి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ, నువ్వు డిగ్రీ పాస్ అయి ఉండాల్సింది, రాధా షుడ్ హ్యావ్ గాట్ మ్యారీడ్, రాధకు
రాదా పెళ్లి చేసుకుని ఉండాల్సింది. సో చేసి ఉండాల్సింది అన్నప్పుడు ఏంటి, సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ వర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. చేసి ఉండాల్సింది, వెళ్ళి ఉండాల్సింది, కొని ఉండాల్సింది, తిని ఉండాల్సింది అన్నప్పుడు ఏంటి, ఈ ఫామ్లా ఫాలో అయిపోవాలి. అదే చేయకుండా ఉండాల్సింది అంటే ఏం చేయాలి, దీని పక్కన మనం నాటు పెట్టేయాలి, రైట్. ఐ షుడ్ నాట్ హావ్ టేకెన్ ఏ కార్ లాస్ట్ ఇయర్, నేను కార్ తీసుకోకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ టు ఢిల్లీ, ఆమె ఢిల్లీకి రాకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ టు ఢిల్లీ. దే షుడ్ నాట్ హ్యావ్ మెట్ బిఫోర్, దే షుడ్ నాట్ హ్యావ్ మెట్ అస్ బిఫోర్, వాళ్ళు మమ్మల్ని కలగకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ, నువ్వు డిగ్రీ పాస్ కాకుండా ఉండాల్సింది. రాధా షుడ్ నాట్ హ్యావ్ గాట్ మ్యారీడ్, రాధకు పెళ్లి కాకుండా ఉండాల్సింది. సో చెయ్యకుండా ఉండాల్సింది కానీ చేసేశారు, చెయ్యకుండా ఉండాల్సింది కానీ చేసేశారు. చెయ్యకుంటే బాగుండేది కానీ చేసేశారు అన్నప్పుడు ఇది వాడాలి. ఎలా, ఈ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్, అతని ఇక్కడ రాకుండా ఉండాల్సింది. ఈ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు షిమ్లా, నువ్వు షిమ్లా వెళ్ళకుండా ఉండాల్సింది. రవి షుడ్ నాట్ హ్యావ్ డ్రివెన్ ద కార్, రవి కార్ నడపకుండా ఉండాల్సింది. సో చేయకుండా ఉండాల్సింది కానీ చేసేశారు, లేదంటే చేయకుంటే బాగుండేది కానీ చేసేశారు అన్నప్పుడు ఏం వాడాలి, షుడ్ నాట్ హ్యావ్ వర్బ్ త్రీ వాడాలి. ఏం వాడాలి, షుడ్ నాట్ హ్యావ్ వర్బ్ త్రీ వాడాలి. ఈ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్, అతను రాకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ, షిమ్లా, షిమ్లాకి వెళ్లకుండా ఉండాల్సింది కానీ వెళ్ళిపోయారు. రవి షుడ్ నాట్ హ్యావ్ డ్రైవెన్ ద కార్, రవి కార్ నడపకుండా ఉండాల్సింది కానీ నడిపేశారు. సో నెక్స్ట్ ఏంటంటే, ఉండి ఉండాల్సింది కానీ లేరు. యు షుడ్ హ్యావ్ బీనే డాక్టర్, మీ డాక్టర్గా ఉండి ఉండాల్సింది కానీ మీ డాక్టర్ అవ్వలేదు. నిన్న మీ ఇక్కడ ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్ ఎస్టర్డే, ఆమె నిన్న ఇక్కడ ఉండి ఉండాల్సింది. మనం వి షుడ్ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్గా ఉండి ఉండాల్సింది. అదే ఉండి ఉండాల్సింది కానీ లేరు అంటే ఇలా రాస్తున్నాం, ఉండి ఉండాల్సింది కాదు ఉండి కాదు కానీ ఉన్నారు. అప్పుడేం చేయాలి, he should not have been a doctor, అతను చాలామంది చంపేశాడు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏంటి, he should not have been a doctor, అతను డాక్టర్గా ఉండాల్సింది కాదు కానీ ఉన్నాడు. she should not have been here
ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కూలిపోయింది, ఆమె అక్కడే ఉంది. సో ఆమె ఇక్కడ లేకుంటే ఆమె బతికేది. సో అప్పుడు ఏమనాలి? షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్ ఎస్టర్డే. ఆమె ఇక్కడ ఉండకుండా ఉండాల్సింది, కానీ ఉంది కాబట్టి చనిపోయింది. దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనిమీస్. వాళ్ళు శత్రువులుగా ఉన్నారు కాబట్టి ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళ సంస్థల్ని కానీ, వాళ్ళ ఇల్లుల్ని కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ నాశనం చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎనిమీస్గా ఉండకుండా ఉండాల్సింది, కానీ ఉన్నారు. సో ఉండకుండా ఉండాల్సింది కానీ ఉన్నారు అన్నప్పుడు ఇది వాడాలి. థ్యాంక్ యూ.